కీసర తహసీల్దార్ నాగరాజు అవినీతి చిట్టా చూసి అంత షాక్ తింటున్నారు. గురుడు గుడిలో లింగాన్ని కూడా మింగేటైపని ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు. ఏసీబీ చరిత్రలోనే అత్యంత భారీ మొత్తం లంచం తీసుకుంటూ పట్టబడ్డ అవినీతి అనకొండ నాగరాజు. అతని అవినీతి బాగోతాల చిట్టాను ఒక్కొక్కటిగా బయటకు లాగుతున్నారు. అధికారుల తనిఖీల్లో వందల కోట్ల ఆస్తులు బయటపడుతూనే ఉన్నాయి. ఇంతకీ నాగరాజు అవినీతి కథ ఎప్పుడు మొదలైంది? ఇన్నేళ్లలో లంచాల రూపంలో ఎన్ని కోట్లు వెనకేశాడు? మోస్ట్ కరప్టెడ్ ఆఫీసర్ అవార్డ్ అంటూ ఏదైనా ఉంటే తప్పకుండా అది నాగరాజుకే దక్కుతుంది. అవినీతిలో ఏకంగా పిహెచ్డి చేసిన నాగరాజుకు రాజా అక్రమార్క అని బిరుదిస్తే సరిగ్గా సరిపోతుంది. కీసర మండలం రాంపల్లి దాయరలోని భూ వివాదాన్ని క్యాష్ చేసుకోవాలని చూసి ఏసీబీకి అడ్డంగా దొరికిపోయాడు నాగరాజు. అక్కడ పట్టాదారు కౌలుదారులకు మధ్య 19 ఎకరాలకు సంబంధించిన వివాదంలో 8 ఎకరాలకు సంబంధించి పట్టాదారులకు అనుకూలంగా తీర్పొచ్చింది. దానికి అనుగుణంగా ఆ భూమిని వారి పేరుపై రిజిస్ట్రేషన్ చేయాలి. మరో 11 ఎకరాల వివాదం ఆర్డీఓ పరిధిలో ఉంది. 8 ఎకరాలకు సంబంధించి రియల్ ఎస్టేట్ వ్యాపారులు తహసీల్దార్ను సంప్రదించి ఆ భూమిని పట్టాదారుల పేర చేయాలని కోరగా దానికి తహసీల్దార్ ఏకంగా 2 కోట్లు డిమాండ్ చేశాడు. ఇందులో 1.10 కోట్ల లంచం తీసుకుంటుండగా నాగరాజును ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. నాగరాజుతో పాటు మరో 3 ముగ్గురిని 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్కు తరలించారు. సామాన్యులతో పాటు పోలీసు అధికారుల దగ్గర కూడా నాగరాజు లంచాలు మేసినట్టు తెలుస్తోంది. అల్వాల్లోని నాగరాజు ఇల్లు, అతని బంధువుల ఇళ్లతో పాటు తహసీల్దార్ కార్యాలయంలోనూ అధికారులు సోదాలు చేపట్టారు. ఈ తనిఖీల్లో 36 లక్షల రూపాయల నగదు, 1 కిలో బంగారు ఆభరణాలు, లాకర్ కీ, పలు భూపత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. నాగరాజుకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చినప్పటి నుంచి లంచాలు తీసుకునే పనిలోనే ఉన్నాడు. టైపిస్టుగా జీవితం ప్రారంభించి అంచెలంచెలుగా భారీ అవినీతి సామ్రాజ్యాన్ని నెలకొల్పాడు. 2018 ఏప్రిల్ 25 నుంచి కీసర తహసీల్దార్గా పనిచేస్తున్న నాగరాజుపై అనేక అవినీతి ఆరోపణలున్నాయి. శామీర్పేట ఆర్ఐగా పనిచేస్తుండగానే నాగరాజు లంచం తీసుకుంటూ ఏసీబీకి జిక్కాడు. అలాగే రంగారెడ్డి జిల్లా హయత్నగర్ మండల డిప్యూటీ తహసీల్దార్గా పనిచేస్తున్నప్పుడు అతనిపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు, కూకట్పల్లి తహసీల్దార్గా ఉన్నప్పుడు హైటెక్ సిటీకి దగ్గరలోని ఓ భూ వివాదంలో అన్నీ తానై వ్యవహరించాడనే ఆరోపణలున్నాయి. ఇలా ఎన్నిసార్లు లంచాలు తీసుకుంటూ పట్టుబడినా నాగరాజులో చిన్న మార్పు కూడా రాలేదు. దొరికిన ప్రతిసారి రాజకీయ అండదండలతో బయటకొచ్చాడు. తహసీల్దార్ నాగరాజు బాధితుల లిస్టులో సామాన్యులే కాదు, పోలీసు ఉన్నతాధికారులు కూడా ఉన్నారంటే నమ్మక తప్పదు. నాగరాజు ముప్పు తిప్పలు పెట్టి డబ్బులు ఎలా గుంజేవాడో ఇప్పుడు వాళ్ళంతా చెప్పుకొస్తున్నారు. డబ్బుల కోసం నాగరాజు ఎలా వేధించేవాడో రిటైర్డ్ ఎస్పీ సురేందర్ రెడ్డి వివరించారు. పైసా వెదల్సందే నాగరాజు ఎలాంటి పని చేసేవాడు కాదని, అతని అవినీతిపై చీఫ్ సెక్రటరీ, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ, కలెక్టర్, ఆర్డీఓలకు కూడా ఫిర్యాదు చేశారని, కానీ ఎవరూ చర్యలు తీసుకోలేదంటున్నారు. నాగరాజు తన భూమికి సంబంధించి పట్టాదారు పాస్పుస్తకం ఇచ్చేందుకు తీవ్ర ఇబ్బందులకు గురి చేశాడంటున్నారు సురేందర్ రెడ్డి. మాకు పట్టా పాస్బుక్ ఇవ్వడానికి దాదాపు 1 పట్టా డిజిటల్ పట్టా పాస్బుక్ వచ్చింది. వచ్చినా దానికి హ్యాండ్ ఓవర్ చేయకుండా చాలా వరకు సతాయించిండు. ఈ విషయం కూడా పై అధికారులకు, ఆర్డీఓకు, ఆర్డీఓ అప్పుడు లచ్చిరెడ్డి ఉండే, ఆ లచ్చిరెడ్డికి, తర్వాత ఇప్పుడున్న రవి ఆర్డీఓకు, జేసీ అవన్న అప్పుడున్న శ్రీనివాసరెడ్డికి, ఇప్పుడున్న తర్వాత విద్యాసాగర్కు, కలెక్టర్ పాత మాజీ కలెక్టరు ఫార్మర్ ఎంవీ రెడ్డి గారికి, ఇప్పుడున్న కలెక్టర్ కూడా మనకు పిటిషన్ ఇవ్వడం జరిగింది. లచ్చిరెడ్డి ఆర్డీఓ ఉండే కదా, లచ్చిరెడ్డి ఆర్డీఓకు, ఇక్బాల్కు, లచ్చిరెడ్డి ఆర్డీఓకు, తర్వాత ఈ కీసర ఎంఆర్ఓ నాగరాజు, అప్పుడున్న ఆర్ఐ ఉండే, ఆర్ఐ కిరణ్ అని ఇప్పుడు షామీర్పేటలో ఉన్నాడు, తర్వాత లోకల్ విఆర్ఓ, వీళ్ళందరూ కూడా కుమ్మక్క అయిపోయి ఇదంతా ల్యాండ్ గ్రాబింగ్ చేస్తాము. తాజాగా మరో బాధితుడు కూడా బయటకు వచ్చారు. చిర్యాల గ్రామంలోని సర్వే నెంబర్ 155, 156లో ఉన్న ఎకరం స్థలంలో మలేష్ యాదవ్కు చెందిన ఎకరం స్థలాన్ని నాగరాజు ఇతరులకు పట్టా చేసిచ్చాడు. దీంతో తన స్థలం కబ్జాకు గురైందని హైకోర్టును ఆశ్రయిస్తే కోర్టు ఆ భూమిని మలేష్ యాదవ్కి ఇవ్వాలని తీర్పునిచ్చింది. హైకోర్టు ఆదేశాన్ని కూడా నాగరాజు పట్టించుకోలేదు. దీంతో బాధితుడు కలెక్టర్ను ఆశ్రయించాడు. హైకోర్టు ఆదేశాల మేరకు వెంటనే ఆ భూమిని మలేష్ పేరుపై రిజిస్ట్రేషన్ చేయాలని కలెక్టర్ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. అయినప్పటికీ కేవలం 25 గుంటల భూమినే మల్లేష్కిచ్చి మిగతా ఎకరం స్థలాన్ని ఇతరుల పేరుపై రిజిస్ట్రేషన్ చేశాడు నాగరాజు. కేవలం నాగరాజు ఆస్తుల లెక్కల్లో ఉన్నవే 100 కోట్లకు పైగానే ఉన్నాయి. మరి లెక్కల్లో లేని ఆస్తులు ఇంకెన్ని కోట్లలో ఉంటాయనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది. ఇన్నేళ్లలో నాగరాజు కూడబెట్టిన అవినీతి ఆస్తుల చిట్టాను బయటకు లాగే పనిలో పడ్డారు ఏసీబీ అధికారులు.
తెలంగాణలో రెవెన్యూ శాఖ అవినితిమయంగా మారిందన్న విమర్శలు ఎప్పటినుంచో ఉన్నాయి. ఈ శాఖలో పనిచేసే పలువురు అధికారులు లంచాలు తీసుకుంటూ పట్టబడ్డ సంఘటనలు కోకొల్లలు. ఈ అవినితి జలగలు సామాన్యులు రైతుల రక్తం పీలుస్తున్నాయి. దీంతో ఈ శాఖను ప్రక్షాళన చేయాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది. ఇప్పుడు భారీ అవినితి తిమగలం ఏసీబీకి చిక్కిన సందర్భంలో రెవెన్యూ శాఖలో పూర్తిస్థాయిలో ప్రక్షాళన మొదలు పెడతారన్న ప్రచారం జరుగుతోంది. తెలంగాణ ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం వచ్చే శాఖల్లో రెవెన్యూ శాఖ ఒకటి. అయితే కొన్నేళ్లుగా ఈ శాఖపై అవినీతి మరకలు పడ్డాయి. భూముల అమ్మకాలు, కొనుగోళ్లు, రిజిస్ట్రేషన్ల సమయంలో అధికారులు కోట్ల రూపాయల లంచాలు డిమాండ్ చేస్తున్నారు. సామాన్యుల నుంచి బడా వ్యాపారస్తుల వరకు ఎవరినీ వదిలిపెట్టడం లేదు. అంతేకాదు, భూ కబ్జాదారులకు సైతం రెవెన్యూ శాఖలో పలువురు అధికారులు సహకరిస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే రెవెన్యూ శాఖలో అధికారుల అవినీతికి అంతే లేకుండా పోతోంది. నిత్యం ఏదో ఒక అధికారి ఏసీబీకి దొరుకుతూనే ఉన్నాడు. అంటే రెవెన్యూ శాఖలో ఇంకా దొరకని దొంగలు ఎంతమంది ఉన్నారు? అయితే తహసీల్దార్ నాగరాజు 1,10,00,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా దొరకడంతో అంత అవినీతి జరుగుతోందా అని అంతా ముక్కున వేలేసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సంచలనమే సృష్టించింది వ్యవహారం. రెవెన్యూ శాఖలో అవినీతి గురించి స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పలుమార్లు ప్రస్తావించారు. కొత్త రెవెన్యూ చట్టంతో ఈ అవినీతికి ఫుల్ స్టాప్ పెట్టాలని భావించారు. దానికి కరోనా ప్రభావం లేకపోయినట్లయితే ఈపాటికి కొత్త రెవెన్యూ చట్టం అమల్లోకి వచ్చిండేదేమో. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో కొత్త రెవెన్యూ చట్టాన్ని రూపొందిస్తామని సీఎం కేసీఆర్ అనేక సార్లు వెల్లడించారు. ఈ విషయంలో ఉద్యోగ సంఘాలు, విపక్షాల నుంచి అభ్యంతరాలు వచ్చినా కేసీఆర్ పట్టించుకోలేదు. దేశానికే ఆదర్శంగా ఉండేలా కొత్త రెవెన్యూ చట్టం ఉంటుందని ఆయన గతంలో వివరించారు. ఈ చట్టం అమల్లోకి వస్తే తహసీల్దారుల అధికారాల్లో సగం వరకు కోత తప్పదు. అంతేకాదు, కింది స్థాయి రెవెన్యూ ఉద్యోగుల్ని వేరే శాఖలకు అలర్ట్ చేయడం, వాళ్లకు కొత్త పనులు అప్పగించే అవకాశం ఉంది. భూ పరిపాలన కూడా కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లకు అప్పగించేలా దీనికి రూపకల్పన చేశారు. భూ రికార్డుల్లో మార్పులు చేసి మ్యూటేషన్ల జారీ అధికారాల్ని అదనపు కలెక్టర్లకు బదలాయించాలని భావించారు. రెవెన్యూ శాఖలో అవినీతిని రూపుమాపేందుకు తహసీల్దారులను కొన్ని రకాల సర్టిఫికెట్ల జారీ, ప్రోటోకాల్ బాధ్యతలకే పరిమితం చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. కొత్త రెవెన్యూ పాలసీపై నల్సార్ లావర్సిటీ ప్రొఫెసర్లు, రెవెన్యూ రిటైర్డ్ ఆఫీసర్లతో ఏడాదిగా సీఎం కేసీఆర్ కసరత్తు చేశారు. గత 150 చట్టాల్లోని అవసరమైన వాటిని తీసుకుని కొన్ని మార్పులతో కొత్త డ్రాఫ్ట్ను సిద్ధం చేసినట్టు సమాచారం. అగ్రికల్చర్ ల్యాండ్ను నాన్ అగ్రికల్చర్ ల్యాండ్గా మార్చడంలో తహసీల్దారులు భారీగా లంచాలు తీసుకుంటున్నారన్న విషయం బహిరంగ రహస్యమే. అందుకే నాలా ఛార్జీల వసూలు ల్యాండ్ కన్జర్వేషన్ అధికారులు ఇకపై ఎంపీడీఓలకు ఇవ్వాలని భావిస్తున్నట్టు తెలిసింది. ఇప్పుడు ఏ పనులైతే రెవెన్యూ శాఖ నిర్వహిస్తుందో ఇకపై చాలా వరకు ఆ శాఖ ప్రమేయం లేకుండానే అవినీతి రహితంగా పనులు పూర్తయ్యేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ పనులను వ్యవసాయ శాఖకు అప్పగిస్తే చాలా వరకు అవినీతి తగ్గుతుందని భావిస్తోంది. నిజానికి మున్సిపల్ చట్టంతో పాటే కొత్త రెవెన్యూ పాలసీని అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని మొదట అనుకున్నారు. కానీ ఆ బిల్లుకు తుదిరూపు రాకపోవడంతో అది సాధ్యపడలేదు. కానీ ఇప్పుడు తహసీల్దార్ నాగరాజు లాంటి వాళ్ళ అవినీతి భండారం బయటపడడంతో రెవెన్యూ శాఖలో అవినీతి ఏ స్థాయిలో జరుగుతుందో అర్థమవుతోంది. దీంతో వెంటనే కొత్త రెవెన్యూ చట్టాన్ని అమల్లోకి తెచ్చే దిశగా అడుగులేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.